నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశమైందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్య మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన TV5 బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇక నిన్న సాయంత్రం నుంచి ఓ వెనక్కి ముందుకి టీవీలు పగలు కొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడని తమ్ముళ్ళు అన్న ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారా తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బీఆర్ నాయుడు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు బాబాయిని చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు, కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు, వీటన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపీఎక్కి ఏం సంబంధం లేదు. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశమైందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు. భూమి బద్దలైపోద్ది. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలిశారు. 3 గంటలు రూమ్లో కూర్చున్నారు ఇద్దరు. మధ్య మధ్యలో లోకేష్ లోపలికి బయటికి వెళ్ళి వస్తున్నాడని చెప్పి ఏబిఎన్ రాధాకృష్ణ, ఈటీవీ, మన TV5 బిఆర్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇక నిన్న సాయంత్రం నుంచి ఓ వెనక్కి ముందుకి టీవీలు పగలు కొట్టేశారు. ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేశాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకెళ్ళి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడని తమ్ముళ్ళు అన్న ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారా తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. ఇదే రాధాకృష్ణ, ఇదే రామోజీరావు, ఇదే బీఆర్ నాయుడు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు బాబాయిని చంపడానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు, కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు, వీటన్నిటికీ కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా, లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవుట్డేటెడ్ పొలిటీషియన్ అనమాట. అయిపోయినప్పుడు 2019లో వాడేసింది తీసుకొచ్చి ఇప్పుడు 2024లో వాడదాం అనుకుంటున్నాడు. ప్రశాంత్ కిషోర్కి ఐపీఎక్కి ఏం సంబంధం లేదు.